వందల మంది అన్నారు. 500 మంది కన్నా ఎక్కువ అవుతారు. 600 ఏ ఎక్క వెయ్యికి ఎక్కనే అవుతారు మేడం. It is present in Hyderabad. We are proud to say here, T-Hub is
college, BCom final year. I am here to say about TEHA. It's a beautiful program actually. It encourages the students and motivates their mind. Actually, మనం మొదటి వారిపైన మైండ్ మనది అది కొంచెం దాన్ని బూస్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. సో మీ అందరూ ఎంకరేజ్ అయ్యి మన టైం అనేది వేస్ట్ చేసుకోకుండా యాక్చువల్లీ వీఆర్ మోస్ట్లీ వేస్టింగ్ అ టైం ఆన్ ఫోన్స్. ఇజ్ ఇట్ ట్రూ? సో ఫోన్స్ అనేది కొంచెం పక్కన పెట్టి మన గుర్రలను తడితే ముంగట్టి మనం వెళ్ళగలుగుతాం, మన దేశానికి మంచి పేరు తెచ్చగలుగుతాం. అండ్ ఇట్స్ ఆల్రెడీ పాసిబుల్ బై సంజయ్ సార్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. జస్ట్ బీ మోటివేటెడ్ అండ్ బీ ఎంకరేజ్డ్ బికాస్ మనం ఇంకా సంజయ్ అంటే ఏమైనా చేయగలుగుతాం అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మాట్లాడడానికి చాలా మంది అమ్మాయిలు ముందుకు వస్తున్నారు కానీ సమయం లేదు, ఇద్దరితో మాట్లాడిస్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ అసలు మొత్తం వేరే లెవెల్
థాంక్ యూ టెంట్ మెన్ ఫర్ ఆర్గనైజింగ్ గో యువర్ టీమ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మీరందరూ అంటే మీరు ఇన్ని చేస్తున్నారంటే దే ఆర్ రెడీ టు గివ్ ద జాబ్స్ ఆర్ యూ రెడీ ఓకే మీరందరూ కూడా మన ఏరియాలో ఇట్లాంటి ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా తీసుకొని రేపొద్దున ఈ ప్రోగ్రామ్ ఇంత ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు దీనికి ఒక మీనింగ్ తీసుకురావాలంటే మీరందరూ కూడా ఒక చిన్న థాట్ ఉంటే ఏం చేస్తారంటే దీనికి వాళ్ళ టీం చెప్తారు ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ नमस्कार अंदर मंचुड इंग्लिश इंग्लिश ओके सर वी आर स्पीकिंग बोथ ओके सर अंदर की नमस्ते अंड इवा टीम अंदर की ताज सेंट्रल हफीज अंदर की चला हापी ऐक्चुअली संजय सर मन మీ అందరు చాలా మంది వచ్చి ఉంటారు చాలా మంది పిల్లల్ని తీసుకొచ్చారు హైదరాబాద్కి ఎక్స్పోజర్ చూపించడానికి ఎక్స్పోజర్ విజిట్ అనేది ఇందాక చాలా మంది అమ్మాయిలు చెప్పిండ్రు దాట్ ఫ్రీ ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళేసి అసలు డిహా బంగామా అయింది డిహా బంగామా అయింది వీళ్ళు అసలు ఏం చేస్తారు అసలు ఏమైనా చేస్తారా లేదా అని చూడడానికి మీరందరూ హైదరాబాద్ వచ్చిండ్రు ఒక 2 సార్లు అనుకుంటాను ఒక 100 మంది పిల్లలు వచ్చినట్టున్నారు ఫస్ట్ టైం సెకండ్ టైం ఇంకొక 100 మంది పిల్లలు వచ్చిండ్రు బట్ దాంట్లో మనం చూసింది ఏంటి మన టీం మేమందరం చూసింది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ ఆస్పిరేషన్ అంటే ఏదో చేయాలని చాలా తపన మీ అందరిలో కూడా ఉన్నది అండ్ దాన్ని గైడ్ చేయడానికి మీకు సంజయ్ సార్ ఎక్స్పోజర్ మీదకి తీసుకొచ్చిండ్రు బట్ ఓన్లీ 200 మందే మీరు రాగలిగింది బికాజ్ లాజిస్టిక్స్ ఏమైనా ఛాలెంజ్ కదా పర్మిషన్ దొరకదు కొంతమందికి ఇంట్లో లేకుంటే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు సో అందుకని చెప్పి మేమేమనుకున్నామంటే ఊక మీరు హైదరాబాద్ వచ్చేవాళ్ళు మేమే ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం ఓకేనా దాని ఫస్ట్ ఇది సెకండ్ వచ్చేసినాక ఇందాక చాలా మంది స్టూడెంట్స్ ఎవరైతే మాట్లాడిందో వారు కేటీఆర్ సార్ విషన్ కానివ్వండి ఆనరబుల్ మినిస్టర్ గారు విషన్ అండ్ గవర్నమెంట్ విషన్ ఏదైతే ఉందో అందరినీ కూడా ఆంటర్ప్రెన్యూర్స్ చేయడానికి ఇన్నోవేటర్స్ చేయడానికి అని చాలామంది మాట్లాడారు బట్ దాంట్లో ఒక చిన్న ఐటెం మీరు అందరు కూడా మిస్ అయింది మేము హైదరాబాద్ గవర్నమెంట్ ఏవైతే ఈ హబ్స్ అన్ని సెటప్ చేసిందో అది ఎందుకంటే మీ అందరికీ ఒక ఆస్పిరేషన్ క్రియేట్ చేయడానికి సెట్ చేసింది బట్ మా అందరి గోల్ కూడా ఒకటే చాలా సింపుల్ ఒట్టి హైదరాబాదే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ అండ్ ప్రతి మండల్లో కూడా ప్రతి ఆస్పైరింగ్ ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంటర్ప్రెన్యూర్స్ కావాలి అండ్ జాబ్ ఇచ్చేవాళ్ళు కావాలి జాబ్ ఎక్కేటోళ్ళు కావాలి అవునా కాదా జాబ్ ఇస్తామా లేకపోతే ఎత్తుకుదామా జాబ్ ఒకటి ఏం చేయాలా ఫైట్ ఉందామా జాబ్ క్రియేట్ చేద్దామా జాబ్ వెతుకుదామా ఏం చేద్దామా క్రియేట్ చేయాలి కదా క్రియేట్ చేయాలంటే మీ అందరికీ సపోర్ట్ కావాలి సో మా హోప్ అంతా కూడా గవర్నమెంట్లో మాకు అదే ఇంట్రెస్ట్ అండ్ థర్డ్ ఐ థింక్ లాస్ట్ మాట్లాడిన అమ్మాయి ఎవరు హూ సెడ్ ఎవ్రీబడీ ఈక్వల్ అండ్ ఆల్ ఆ పాప ఆర్తి ఎస్ ఆర్తి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడింది సో నేను బీహా మన ఒక ఇనిషియేటివ్కి సీఈఓగా వర్క్ చేస్తున్నా 5 ఇయర్స్ కెళ్ళి వర్క్ చేస్తున్నా ఎస్ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ సేమ్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బట్ చాలాసార్లు నన్ను కూడా క్వశ్చన్ అడుగుతారు మీరు ఎప్పుడు చూసినా మనం మీరు ఎప్పుడు విమెన్ మైన్ ఈక్వల్ అని చెప్తారు అలా ఏంటి 5 ఇయర్స్ నుంచి ఒకటే జాబ్లో కూర్చొని మంచి ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పి అడిగారు ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వలే నేను అప్పుడు నాకు డౌటే వచ్చింది అసలు బీహా మనకి మనకు అవసరమా సపరేట్ ఒక వేరే ప్లాట్ఫామ్ కావాలా మనకి ఉన్న దాంట్లోనే ఒక రిజర్వేషన్ పెట్టేస్తే అయిపోతుంది కదా అంటే అట్లనే నాకు డౌట్ వచ్చింది కానీ ఎప్పుడైతే మేము పాస్ట్ 5 ఇయర్స్ ఆల్మోస్ట్ ఒక 85,000 కిలోమీటర్స్ తిరుగుంటాం మొత్తం స్టేట్లో మేము చూసింది ఒకటే బీహా అనేది నా లాంటి వాళ్ళకి ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళందరికీ బీహా అనే దానికి అవసరం ఉండదు కానీ ఎవరైతే మాట్లాడలేరు ఎవరైతే హైదరాబాద్కి రాలేరు ఎవరైతే వాళ్ళ ఒపీనియన్స్ చెప్పలేరు వాళ్ళందరికీ కూడా ఒక బీహా అనే ఒక ప్లాట్ఫామ్ వాళ్ళందరూ వాయిస్ని కూడా అంప్లిఫై చేయాలి అందుకే అది క్రియేట్ చేసినాం కానీ దాన్ని సక్సెస్ఫుల్ కావాలంటే మీరు అందరూ కూడా ముందుకు వచ్చి దాన్ని బాగా యూజ్ చేసుకుంటేనే అది సక్సెస్ఫుల్ అవుతాం అవునా ఎస్ సో మీరు అందరికీ ముందుకు వచ్చి ప్లీజ్ యూజ్ చేసుకోండి అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు మేము ఏమైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము రైట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాక మా తాజ్ వాళ్ళు అందరూ ఇంకా మొత్తం మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఇది ఐడియా అంటే ఇది బిజినెస్ పెట్టుకోవడం ఎట్లా అని వాళ్ళు చెప్తారు బట్ సక్సెస్ఫుల్ కావాలంటే ఏదైనా ఐడియా మనం ఏం చేయాలి మనకు ఒక గైడ్ ఉంటారు ఒక అడ్వైజర్ ఉంటారు మంచి ఐడియా ఉంటుంది బట్ సక్సెస్ఫుల్ కావాలంటే ఏం ఉంటుంది మనం చేయాల్సిన పని ఏంటిది
ఏదైనా సక్సెస్ఫుల్ కావాలంటే కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఎస్ ఆర్ నో మనం ఒక ఐడియాని అనుకున్నాక డిటర్మినేషన్ అంటే పట్టుదల రైట్ నెక్స్ట్ కృషి పట్టుదల కృషి ఉంటేనే ఏదైనా కూడా సక్సెస్ఫుల్ అవుతాం మనం సో మేము ఎంతమంది చేసినాం స్నేహితులు ఇంతమంది ఉన్నారు మీ అందరినీ సపోర్ట్ చేయడానికి బట్ మేమందరం సక్సెస్ఫుల్ కావాలంటే మీరందరూ సక్సెస్ఫుల్ కావాలి మీ సక్సెస్ఫుల్ కావాలంటే మనం కలిసి మా ఎఫర్ట్ అంత ఉంటుంది బట్ మీ కృషి అండ్ మీ పట్టుదల రెండు ఉంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం సో ఇవాళ సెషన్ అంతా కూడా మేము మంచిగా యూజ్ చేసుకోండి ఏ డౌట్స్ ఉన్నా మన టీం ఉన్నారు ఇక్కడ తాజ్ ఉన్నారు సెబ్రన్ అండ్ హఫీజ్ ముగ్గురు కూడా ఉన్నారు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళని అడిగి క్వశ్చన్ అడగకుంటే ఆన్సర్స్ రావు సో క్వశ్చన్స్ అడగండి అండ్ ఇవాళ ఒక సెషన్ అయింది అందరం కలిసినాము ఇంటికి పోతున్నామని కాకుండా కొంచెం సీరియస్ చేసుకొని ఇంకా ముందు మనం కోరుట్ల ఇందాక ఐటీ టవర్ ఇవన్నీ మాట్లాడాము ఉట్టిగా రావాము వస్తాయా ఎస్ నో రైట్ ఎట్లా వస్తాయి ఎందుకంటే మా దగ్గర చాలా పొటెన్షియల్ ఉంది కోరుట్ల క్యాన్ డూ ఇట్ అని మీరు ప్రూవ్ చేస్తేనే కదా చాలా మంది అమ్మ అక్కడ మేము ఏదో మిస్ అవుతున్నామని కంపెనీస్ అన్ని మీ దగ్గర కొట్టుకొస్తాయి ఓకేనా కోరుట్లని స్టార్ట్ చేసే జాబ్ ఎవరిది మీరే కదా సో మీరందరు కూడా ఇవాళ సెషన్ని బాగా వాడుకొని అండ్ ఫ్యూచర్లో మాకు ఇంకా కోరుట్ల నాకు వచ్చి మా వీహం సెటప్ చేసే అవకాశం కూడా ఇస్తారని మేము హోప్ చేస్తున్నాం అండ్ మా సక్సెస్ అంతా కూడా మీ మీద డిపెండ్ అవుతుంది థ్యాంక్ యూ సంజయ్ అండ్ ఎమ్మెల్యే సార్ ఫర్ దిస్ మైక్ కట్ చేసిండ్రు సో పనిచేయాలి స్పీచ్ ఓకే థ్యాంక్ యూ మన అందరి విద్యార్థులకు మనం ఏదైనా సాధించాలి మనం మనం సొంత కాళ్ళతో నిలబడాలి మనము ఏదైనా గవర్నమెంట్ సాధించే వరకు ఉద్యోగాలు సాధించే వరకు దాంట్లో భాగంగానే ప్రైవేట్ అయినా ఐటీ అయినా ఐటీ సెక్టర్ అయినా ఏమైనా ఉద్యోగాలు సాధించి మా విద్యార్థులు మన విద్యార్థులు నా విద్యార్థులు అందరికీ ఉద్యోగాలు ఉపాధి కావాలనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు డాక్టర్ సంజయ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ రోడ్డు నాకు అసలు వచ్చింది జ్వరం నాకు నేను జ్వరంతో వచ్చిన అప్పటి నుంచి మనకి ఎనర్జీ చూసి ఆనందంగా ఉంది హౌస్ ద జోష్ గట్టిగా ఉండరు హై అని గ్లాడ్ పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారు గురించి మీకు తెలిసింది వాడికి హీఈస్ అ మ్యాన్ ఆన్ ద గ్రౌండ్ బొమ్మరిల్లు అంటే కలిసా బొమ్మరిల్లు తండ్రి అంటే కలిసా బొమ్మరిల్లు డాడీ అంటే నేను ఆలోచిస్తే చాలు మా డాడీ పని చేసి పెడతాడు అట్లనమాట మా నాన్నగారు మేము చిన్నప్పుడు కాలేజ్కి పెద్దోళ్ళు అయిపోయినా కూడా ఎంబీబీఎస్లో కూడా మా నాన్న బట్టలు చదివిస్తుంది నాకు బట్టలు చదివి ప్యాకింగ్ చేసి ఇస్తున్నాను బయటప్పుడు సో నా ఆలోచనకి ఆలోచన చెప్పాలి మా నాన్న అన్నీ చూసుకుంటాను అనమాట ఇక్కడ విచ్చేసినటువంటి మా దీప్తి గారికి వీహెచ్ఈఓ దీప్తి గారికి ఆ తర్వాత ఇక్కడ విచ్చేసినటువంటి కాలేజ్ ప్రిన్సిపల్స్కి మా జెడ్పీటీసీలకి మా చైర్మన్లకు విచ్చేసినటువంటి స్పెషల్లీ మా భవిష్యత్ తరాలు మా హోప్ అయిన కొరుట్లో కాన్స్టిట్యూన్సీ అమ్మాయిలందరికీ పేరు పేరిన నమస్కారాలు గుడ్ మార్నింగ్ సో ఫస్ట్ ఇవాళ నాకు జ్వరం వచ్చింది ఏమేమి మాట్లాడాలో మర్చిపోతున్నా ఒకటి రెండోది మీ ఎనర్జీ చూసి చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ మీ ఎనర్జీ చూసి చాలా ఆనందంగా ఉంది ఐ వాజ్ నాట్ ష్యూర్ ఎట్లుంటుంది ఎనర్జీ ఇక్కడ అందరు హ్యాపీ ఉంటారా ఈ ప్రోగ్రామ్స్లో అని చెప్పేసి కానీ మీ ఎనర్జీ చూసిన తర్వాత స్పెషల్లీ ఎవరైతే అమ్మాయిలు మాట్లాడినో ఇప్పటివరకు వాళ్ళు టీఅప్ టీ వర్క్స్కి వీఅప్ పోయిన తర్వాత వాళ్ళంతా ఇన్స్పైర్ అయ్యారంటే నేను చేద్దామనుకున్న పనికి లాభం జరిగిందని చెప్పి ఆల్రెడీ నమ్ముతా ఉన్నాను ఇద్దరు మందిలో ఈవెన్ ఒక 5% మంది కూడా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ జాబ్స్ సో ఐడియా ఏంటంటే ఇక్కడికి వచ్చి మనందరికి ఫస్ట్ ఐడియా నాకు ఏంటంటే మన కొరుట్ల మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం చాలామంది టాలెంటెడ్ ఉన్నారు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు చాలామంది కష్టపడే అమ్మాయిలు ఉన్నారు చాలామంది తెలివైన ఉన్నారు నాకేమైంది ఇక్కడ తిరిగినప్పుడు ఇక్కడ బాగా తిరిగింది తిరిగినప్పుడు నాకు ఏమర్థం ఏంటంటే చాలామంది అమ్మాయిలు ఎక్కడో కాంప్రమైజ్ అవుతున్నారు చదువుకుంటున్నారు డిగ్రీ చదువుతున్నారు ఏం చేస్తున్నావు ఇప్పుడు అమ్మ అంటే పెళ్ళి చేసుకున్నా సార్ అంటే పెళ్ళి ఉద్యోగం అయిపోయింది నేనేమంటా అంటే మీకున్న టాలెంట్ మీకున్న కష్టపడే తత్వం ఇవి రెండు వాడుకుంటే 100% మన కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో నెంబర్ 1 అవుతుంది మీరు అందరి కొద్దిగా టైం తక్కువ ఉంది సో ఐ ట్రై టు ఫినిష్ ఇట్ ఫాస్ట్ ఇప్పుడు నేను 2 ప్రశ్నలు అడుగుతా మీరు చెప్పాలి విచ్ ఈస్ ది ఇండియాస్ సెంటర్ ఇన్ ద కంట్రీ నా
Gattiga. T Hub Telangana, which is a state with the highest per capita income in the country now, which is a state with the highest paddy production in the country now. Very good. Which is a state which has generated the highest number of IT jobs in the past 2 years. So annitlo Telangana number one kada. Yes. For a state, inkoka question ayana marchipoyana. Which is a state in the country, in the prapanchamlone atipadda lift irrigation project ekkada undi prapanchamlone adigina cheppundi. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్ విచ్ వన్? కాళేశ్వరం. చెప్తారు కాళేశ్వరం. సో బేసికల్లీ అండ్ విచ్ ఇస్ ద స్టేట్ విచ్ హ్యాస్ డ్రింకింగ్ వాటర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద కంట్రీ? తెలంగాణ. సో అట్లనే రేపు పొద్దున ఎవరన్నా అందరికంటే మంచిగా అమ్మాయిలు పనిచేస్తున్న ఊరు ఏదంటే ఏముంటుంది నెక్స్ట్? తెలంగాణ కాదు, కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం. ఓకే, సో దాట్ షుడ్ బి అన్ ఆన్సర్ నెక్స్ట్. ఎట్లా అంటే తెలంగాణ నెంబర్ వన్ ఉందో. నా కోరిక ఏంటంటే రేపు పొద్దున మన కాన్స్టిట్యున్సీ దేంట్లో అయినా కూడా నెంబర్ వన్ ఉండాలి. అండ్ లెట్ మీ టెల్ యూ, మనకున్న టాలెంట్, నేను మీకు చెప్పాను కదా మధ్య, ఇప్పుడే ప్రవీణ్ గారు చెప్పినట్టు మన ఐటీ ఆఫీస్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నెక్స్ట్ 1 వీక్లో. ఇక్కడ ఐటీ ఆఫీస్ ఓపెన్ అవుతుంది కొరుకులో. ఆ ఐటీ కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసింది, ఇక్కడ మన కొరుట్లలోను మెట్టిల ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసింది. వాళ్ళు అప్పుడు ఏమన్నా తెలుసా మీకు, భయంకరమైన అంటే చాలా మంచి టాలెంట్ ఉంది ఇక్కడ అని చెప్పింది వాళ్ళు. మరి ఆ టాలెంట్ ఉంది కాబట్టి నేను చేసిన చిన్న ప్రయత్నం ఏంటంటే మీ అందరికీ బయట ప్రపంచం చూపెట్టిన, మీకు టాలెంట్ ఉంది, మీకు కావాల్సింది ఏంటంటే ఒక చిన్న దారి చూపెట్టడం. సో ఇప్పుడు మిమ్మల్ని దారి మీద పెట్టినా నేను అనుకుంటా ఉన్నా. మీరు చేయాల్సిందల్లా, నాకు కావాల్సిందల్లా ఏంటంటే ఇదే స్ఫూర్తితోని, ఇదే మీకున్న మంచి హార్డ్ వర్కింగ్ తత్వంతో, కష్టపడే తత్వంతో, ఇంత మంచిగా మీరు కానీ కష్టపడి మీ సొంత ఆలోచనలకు పదవి పెడితే. ఇంతమంది ఒక అమ్మాయి చెప్పింది మంచిగా, మనకు ఆలోచన ఉంది కానీ నేను డల్ అయిపోయింది ఇవ్వాలి అని చెప్పింది అమ్మాయి. అమ్మాయి పేరేంటి? సిసైడ్ మనందరికి ఆలోచనలు ఉన్నాయి కానీ మన మెదడు మధ్య డల్ అయిపోయిందని చెప్పింది. నాకు కావాల్సింది ఏంటంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆ తెలివికి కొద్దిగా పదను పెట్టుకొని మనం ముందరకు పోతే ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి సిట్టింగ్ హియర్, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, మీ అందరు కూడా యూపీ జాబ్ క్రియేటర్స్. అంటే వేరే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే టైంకి వస్తారు మీరు అందరు కూడా, గ్యారంటీ చేస్తా ఉన్నాను. ఇవాళ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చింది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు ఎట్లాంటి ప్రశ్న కూడా, సమస్యలు కూడా, ప్రశ్నలు ఉన్నా కూడా వాళ్ళని అడగండి, వాళ్ళు మీకు తప్పకుండా ఒక సొల్యూషన్ చెప్తారు, మీరు ఏమి చేయాలనుకున్నా కూడా. సో మామూలుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, జనరల్లీ మన ప్రభుత్వం స్పెషల్లీ, దేర్ ఆర్ 2 థింగ్స్ ద గవర్నమెంట్ షుడ్ డూ ఎప్పుడైనా, ఒకవైపు అభివృద్ధి చేస్తారు, ఇంకోవైపు సంక్షేమం. సంక్షేమం అంటే ఏంటంటే వెల్ఫేర్, ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పెళ్లిళ్ళ కళ్యాణ లక్ష్మి ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, ఇవన్నీ చేస్తుంటారు గవర్నమెంట్. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్, అంటే అభివృద్ధి. అంటే అభివృద్ధి అంటే ఏంటంటే మామూలుగా ఇన్వెస్ట్మెంట్ ఆన్ సంథింగ్, అంటే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్, కాళేశ్వరం ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్. దీనివల్ల మనందరికీ కూడా లాభాలు వస్తాయి పొద్దున, అంటే మనందరికీ కూడా ఫైనాన్షియల్గా లాభం రావడం కానీ మన జీవితంలో లాభం వస్తుంది. సో మీరందరూ కూడా మామూలుగా ప్రభుత్వం చేసింది, కానీ ఇప్పుడు బెస్ట్ పార్ట్ ఏంటంటే ప్రభుత్వం మీ అందరికీ జనరల్లీ అమ్మాయిల్ని, ఇద్దరు మంది అమ్మాయిలు కూడా మీకు ఏం అవసరం ఉన్నా, ఇన్వెస్ట్మెంట్ కానీ, మీకేమన్నా ఐడియాస్ కానీ, చెయ్యి పట్టుకొని మీరు వచ్చిందని ఏంటంటే మిమ్మల్ని చెయ్యి పట్టుకొని మీకు హెల్ప్ చేస్తారు. సో మీరందరూ చేయాల్సిందల్లా దాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఇవాళ 4-5 గంటలు, నెక్స్ట్ 4-5 అవర్స్, ఎవ్రీబడి పుట్ యువర్ స్విచ్ యువర్ ఫోన్స్ ఆఫ్, అందరు కూడా ఫోన్స్ పక్కన పెట్టేయండి. అండ్ జస్ట్ లిసన్ టు దెమ్, మీకేం డౌట్స్ ఉన్నా అడగండి, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళు ఇక్కడ తీరుస్తారు. మీకు బిజినెస్ ఐడియాస్ ఉంటాయి రండి వాళ్ళ దగ్గరికి, వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు తప్పకుండా, డబ్బులకు సపోర్ట్ చేస్తారు, ఒక గైడ్గా మెంటర్గా సపోర్ట్ చేస్తారు. మేము చేయి పట్టుకొని చెప్పినా కదా, మా బొమ్మరిలు డాడీ లెక్క, ఇది బొమ్మరిలు ప్రభుత్వం, ఇది మీ చేయి పట్టుకొని మిమ్మల్ని పట్టుకొని మీద అన్ని పని చేపిస్తారు. సో దయచేసి మీరు చేయాల్సిందల్లా యూజ్ ఇట్ ప్రాపర్లీ. ఇంత దూరం వాళ్ళు వచ్చినప్పుడు మనం చేయాల్సిందల్లా దాన్ని మంచిగా వాడుకోవాలి మనము. అండ్ ఇంకో అమ్మాయి ఆరతి, ప్లేజ్ ఆరతి. యూ షుడ్
తల్లిని యు ఆర్ ఎ గుడ్ లీడర్ సీ లీడర్ లీడర్‌షిప్ అంటే ఏదో తెల్ల బట్టలు వేసుకొని తిరుగుడు కాదు లీడర్‌షిప్ ఇస్ అబౌట్ హెల్పింగ్ ఫ్యూ పీపుల్ ఇన్ ఒక మంచి దారిలో నలుగురిని పెట్టగలిగితే అదే లీడర్‌షిప్ ఆ అమ్మాయి బ్రహ్మాండంగా మాట్లాడింది షీ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఐ ఆమ్ గ్లాడ్ నేను చెప్తున్నాను నిజంగా ఇవాళ ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ నాకు జ్వరం ఉంది నాకు భయంకరంగా ఇన్ఫెక్షన్ ఉంది కానీ అప్పటి నుంచి మిమ్మల్ని చూసినాక మీ ఆ ఎనర్జీ చూసినాక ఐఎమ్ ష్యూర్ కొరుట్ల గర్ల్స్ విల్ బి ఆన్ నెంబర్ వన్ ఇన్ ఎవ్రీథింగ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ జై తెలంగాణ అసలు ఆయన ఎనర్జీ ఎక్కడ పోయింది మళ్ళీ జై తెలంగాణ అగైన్ లైక్ ఎవ్రీ వన్ సైడ్ ఐఎమ్ జస్ట్ ఎ ఫెలిసిటేటర్ నేను చేస్తున్నల్లా నా జన్మభూమిలో నా అమ్మాయిలకు కొద్ది సహాయం చేస్తున్నాను కానీ ద పర్సన్ పీపుల్ బిహైండ్ ఆల్ దీస్ ఐడియాస్ ఈ ఆలోచనలు కూడా కనీసం ఈ ఆలోచనలు కానీ ఈ సెటప్ కానీ అంతా చేసింది ఇద్దరే కేసీఆర్ గారి విజన్ వారి దూరదృష్టి రెండోది కేటీఆర్ గారు కేసీఆర్ విజన్ అండ్ కేటీఆర్ వన్ హూ సెటింగ్ ద పాలిసీ సో మనం అందరం కూడా వాళ్ళందరికి ఒక్కసారి జస్ట్ లెట్స్ గివ్ అస్ ఎ బిగ్ క్లాప్ టు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా నాలుగు మండలాలు రెండు పట్టణాల నుంచి టీఎఫ్ ద్వారా నేను సైతం చాలామంది అమ్మాయిలు మాట్లాడారు మా కొడుకు పట్టుదల వచ్చింది మేదని ఏమిటమని ఒక శక్తి వచ్చింది టీఎఫ్ అదేవిధంగా విఎఫ్ కూడా అక్కడ చూసిన తర్వాత సిఓ దీప్తి గారి ఆధ్వర్యంలో మాట్లాడిన తర్వాత మాకు ధైర్యం వచ్చిందని చెప్పే ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమ రూపకల్పన మనంత పెద్ద వంశం అయిపోతున్నాం కనుక మాకు అభివృద్ధి విజన్ ఉంటుంది అభివృద్ధి అంటే రోడ్లు వేయాలి బావులు వేయాలి మనుషులు వేయాలి ఈ ఆలోచన ఉంటాం కానీ పిల్లలకు కాలేజీ కట్టాలి కట్టియాలి అనే ఆలోచన ఉంటాం కానీ చదివిన పిల్లలు ఏం చేయాలి చదివిన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా చూపేయాలని చెప్పి యువత కనుక యువ నాయకుడు కనుక డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మీకు ఆయన ఆలోచన లేదు మన నరసింహరావు బాబు నేను పెదాంశంలో నమ్ముకుంటామని చెప్తున్నా ఆలోచన ఆయన సంజయ్ లేదు నేను నాదేమో డెవలప్మెంట్ కానీ యువతను ఏ మార్గం చూపించాలో అందరికి కూడా ఏ మార్గంలో ఉంది యువతను వాళ్ళ భవిష్యత్తు మీద మీద కూడా మహిళలు కూడా ముఖ్యంగా మీ కాళ్ళ మీద నిలబడాలి ఉద్యోగాలు కానీ మీరే పెద్ద ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి మీ అందరినీ కూడా హైదరాబాద్ టీఆర్ తీసుకుపోయి మీ అందరూ ఒక ఉత్తేజం నింపి మేము ఇప్పుడు ఏదో చేయగలుగుతామని చెప్పి అందరినీ కూడా మనసు పెట్టిన డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న దీప్తి మేడం గారికి వేదిక మీద ఉన్న మా గౌరవ డిప్యూటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు వీధాభూతాలు ఉన్న నాయకులకు ముందున్న మా యువతకు భవిష్యత్తు మీది దేశాన్ని కాపాడే బాధ్యత మీదే దేశంలో ఏం చేయాలన్నా అద్భుతాలు చేయాలన్నా మీరే భవిష్యత్తు కనుక ముందున్న మా మహిళా చెల్లెలందరికీ బిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క ఆశీస్సులు మీకు మా మీకు నాలందరికీ నా యొక్క నమస్కారం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పారు అన్నింటిలో మనం నెంబర్ వన్ ఉన్నాం అంతకుముందు ఉద్యోగాలు ఇవ్వకుండా మీరందరూ కూడా ఇంటర్మీడియట్ కాగానే కానీ డిగ్రీ కాగానే కానీ పెళ్లి చేసుకునే కార్యక్రమం లేదు ఏదో చేయాలని తప్పక లేకపోతున్నారు మన తల్లిదండ్రులు కూడా అంతేగా తెలియ చదువుకున్న కానీ మొత్తం అయిపోయిపోయారు పిల్లలకు పెళ్లి చేద్దామని చెప్పి పెళ్లి చేసే కార్యక్రమం కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఎదుగుతున్నారు మానసికంగా ఎదిగారు అన్ని విధాలు ఎదిగారు మేము కూడా మగవాళ్ళతో సమానంగా ఉంటాం మేము వాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేస్తామని చెప్పి హైదరాబాద్ చూసుకుంటే వాళ్ళ టికెట్ కన్నా కానీ ఐటీ పార్ట్మెంట్ ఆ ఏరియాలో తిరుగుతుంటే ఆడపిల్లలు చాలా అక్కడక్కడక్కడ నడుచుకుంటూ ఉంటారు బ్యాగ్ వేసుకుంటారు వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు ఆ విధంగా ఎదగాలని చెప్పే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం ఏర్పడింది మీ భవిష్యత్తు మీ చేతులు మీ ఎంబడి మగవాళ్ళు తిరగాలి కానీ మగవాళ్ళు ఎప్పుడు మీరు తిరగాలి మీ ఎంబడి మగవాళ్ళు తిరగాలి అంటే తిరగాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీరు డబ్బు సంపాదిస్తే ఎక్కడ తిరుగుతారు ఎవరైనా డబ్బులు అడుగుతారు ఆ పరిస్థితి మనం పోయి వాళ్ళు మీ డబ్బు ఆ పరిస్థితి రావద్దు మీ దగ్గరనే మీ స్వయం చూస్తారు పనిచేసి మీ డబ్బు మీద సంపాదించుకోవడానికి ఏర్పాటు చేస్తాను కోసం
విజయాల మంచి ముఖ్య ఉద్దేశం చూసాం మనం ఇంతకంటే కూడా జాతీయ పెట్టుకున్నాం చాలా విదేశ సెంటర్లో పెట్టుకొని ఒక 80 మందికి ఉద్యోగాలు పంపించాం అన్నమాట అదేవిధంగా మొన్న ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా ఐటీ దాని కోసం కూడా మీరు అందరు కూడా ఇంట్రడ్యూస్ వచ్చారు ఐటీ కూడా 150 మంది సెలెక్ట్ అయిపోయారు మరి ఇక్కడనే ఐటీ కూడా పెట్టుకుంటాం ఐటీ యాప్ కూడా పెట్టుకుంటున్నాం మనం ఆ విధంగా ఉద్యోగాలు దొరకాలని ఆయన కాన్సెప్ట్ ఎందుకంటే నేను చదువుకున్నాడు కాదు నా కుటుంబం చదువుకున్నాడు కాదు నా పిల్లల భవిష్యత్తు పెరగాలి నేను డాక్టర్ అయిపోడు కాదు వీళ్ళు కూడా పైకి రావాలి మంచిగా అన్ని ఎవరిలో వీళ్ళు ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను ఈ కార్యక్రమం అందరూ ఉపయోగించుకోండి మళ్ళీ ఒకసారి పోతాండి హైదరాబాద్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటాయి మరి హైదరాబాద్ ఆమె బాగా మీ అందరూ మనకు ఎంత పడుతుంటారు ఆయన మీ అందరి కోసం మనం అదనం కొడతారు నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పి మీ అందరినీ ఉత్తేజపరచాలి మీ అందరు కూడా భరోసా కల్పించాలి నేనున్నానని చెప్పి ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి చెప్పడానికి కోసం ఇంత దూరం వచ్చింది కనుక ఏదున్నా మీ సమస్యలు మాట్లాడుతూ ఓపెన్గా ఓపెన్ హార్టెడ్గా నేను ఇది చేయాలనుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పే విధంగా మీరందరూ కూడా ఈ టైంను ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు మీ అందరూ మంచి భవిష్యత్తు ఉండాలి భవిష్యత్తులో మీరందరూ కూడా ఉద్యోగాలు చేసి కుటుంబం దగ్గర 4 కంపెనీలు పెట్టేసి ఆ కంపెనీలకు యజమానులు కావాలి మీ దగ్గర 10 మంది ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను ఆ భగవంతుని ఎప్పుడు కూడా మనసారి కోరుకుంటే కూడా మీరందరూ హాయిపడితే నేను కూడా హాయిపడతాను మీరందరూ సంతోషపడితే నేను కూడా నా ఉద్యోగంలో ఇంతమంది పిల్లలు హాయిపడ్డారు ఉద్దేశం పెట్టారు ఉద్యోగాలు చూపిస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారంటే కూడా నేను కడుపుకుంటే సంతోషపడ్డా కనుక ఆ విధంగా కోసం నా సహకారం సంజయ్ సహకారం ఎప్పుడు కూడా మీ ఎక్కడ ఉంటాడు సంజయ్ కూడా నేను సంజయ్కి మీరు అప్ప చెప్తున్నాగా ఏది ఏంటనే మనం పక్కదే కానీ యువత కప్ప చెప్తాం యువత కప్ప చెప్తానంటే యువకుని ఇకపై నాన్న కాన్సెప్ట్ ఆయన ఆలోచన వేసినా రోడ్లు వేస్తాం నీళ్ళు ఇస్తాం ఇవన్నీ జరుగుతుంటాయి కానీ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కల్పించాలి వాళ్ళకు వాళ్ళ కాలంలో ఉన్నటువంటి మంచి కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం పెట్టిన కనుక దీన్నందరూ మీరు ఉపయోగించుకొని భవిష్యత్తులో మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నాడు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా ఎందుకంటే కేటీఆర్ వారి ఇద్దరు క్లాస్మేట్స్ చదువుకుని వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నారు కనుక ఏది ఉన్నా మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది మీకు ఇండస్ట్రీ భద్రత ఉంటుంది తప్పక చేసుకోవడం కోసం మీకు ఎప్పుడు సహకారం ఉంటుంది ఆయన మీ ఎక్కడ ఉంటాడు మీరందరూ కూడా సందేహపడి ఉండి ముందుకు తీసుకుపోయి మీ భవిష్యత్తును ఏర్పరచుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం వచ్చే మీ అందరికీ ఇంకా చాలా సంఖ్య అందరి గురించి మాట్లాడాలని మా మంత్రి గారు ఒక 2 ప్రోగ్రామ్ తప్పులేశారు సంక్షేమ శాఖ మంత్రి గారు కొరటలేదవారు గారికి వస్తారు కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా ఓపికతోని ఇక్కడ ఉండి పగల వచ్చే భోజనాలు చేసి మేడంతో అంతా డిస్కస్ చేసి దీప్తి మేడంతో అన్ని విషయాలు మాట్లాడుకొని మీ భవిష్యత్తును బంగారు పాటగా మార్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన అందరికీ పేరు పేరున ఉదయం వ్యక్తపరిస్తున్నాను యజమాని కూడా మా ఉద్యోగంలో కాలేజీలో యజమాని పవన్ సార్ కానీ ఇక్కడ యజమాని అందరికీ మేడం కానీ అందరూ కూడా సహకరిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఆశ ఉంది మా పిల్లలు ఇక్కడ ఉంటే మా కాలేజీ జరుగుతుంది ఉద్యోగాలకు ఎన్నెస్ పెట్టుకుంటే మా కాలేజీ దగ్గర నుంచి గర్వంగా అయిపోతుంది వాళ్ళకు సంతోషం ఉంటుంది మీ పేరెంట్స్ కూడా అందరికీ పుట్టుంటారు నా పిల్ల ఏదైనా చిన్న అమ్మాయిని ఏదో పెళ్లి చేసుకొని కొత్త రెండు పాపం అత్తగారి ఉంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ కొంతమంది ఉద్యోగం పెట్టించాలని చెప్పే మనకు తృప్తి మీద తల్లిదండ్రులకు కానీ మీరు చెప్పిన గురువులకు కానీ మీ స్కూల్ యజమానులకు కానీ అందరూ కూడా తృప్తి కలిగే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చే అందరికీ మరొకసారి పిల్లలు వ్యక్తం చేశారు జై జై తెలంగాణ జై కేసీఆర్ సంజయ్ గారికి కోరుట్లో మెట్టెల్లి ఉన్న ఆల్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున ఒక చిన్న సన్మానం స్వీకరించవలసిందిగా మా ఎమ్మెల్యే గారి చేతిలో మీద సార్ ప్లీజ్ సంజయ్ గారు ఆల్ మేనేజ్మెంట్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్ ప్లీజ్ ఓకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా యువతకు మంచి ఉద్యోగాలు ఉపాధి కల్పించే విధంగా మాకు మంచి అవకాశం కల్పించిన గౌరవనీయులు మన కొట్ల శాసనసభ్యులు కల్పకుంట్ల విద్యాసాగర్ గారికి ప్రత్యేక